భక్తములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదల పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట కళల రేణుని పరవశాల పాల సంగ్రామముంచే పాట పదివేల పడగల నేరే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేక పాటకు పట్టాభిషేకం తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టులు సమర్పిస్తున్న భక్తి ఉద్యమం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో విరామం తర్వాత స్వాగతం. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నిన్ను శరణు కోరడం తప్ప నాకు మరో మార్గం లేదు అన్నప్పుడే ఆ శ్రీమన్నారాయణుడు కరుణించి కటాక్షించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక అంశాన్ని శృంగార సంకీర్తనలో చెప్పిన వైనం మనం ఇప్పుడు వినబోతున్నటువంటి సంకీర్తన ద్వారా నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విరహవేదనతో కుమిలిపోతున్న నాయక మనస్తత్వాన్ని చెలికత్త రూపంలో ఉన్న అన్నమయ్య ఆ దేవదేవుడికి విన్నవించే సందర్భంలో అన్యథా శరణం నాస్తి అనేది మనకు గుర్తొస్తుంది. ఈ శృంగార సంకీర్తనకు స్వరకర్త శ్రీ నిహాల్, రాగం లలిత, గానం యశస్వి నందవరీక్. ఏమని విన్నవించేము ఇంతి భావమే దేవో, ఏమని విన్నవించేము ఇంతి భావమే దేవో, నీ మనసు కొలదికా నేలతకు ప్రియుడా, ఏమని విన్నవించేము ఇంతి భావమే దేవో, నీ మనసు కొలదికా నేలతకు ప్రియుడా, గంధాన బొట్టు వెట్టగా కాంతకు నిట్టూర్పురేగే, పొందగు గాలికి అది పుట్టి నిల్లంట, గంధాన బొట్టు వెట్టగా కాంతకు నిట్టూర్పురేగే, పొందగు గాలికి అది పుట్టి నిల్లంట, విందుగా తామిరిచితే విరహ సూర్యుడు మించే, విందుగా తామిరిచితే విరహ సూర్యుడు మించే, అందులో చుట్టరికము అమరునంటాను, అందులో చుట్టరికము అమరునంటాను, ఏమని 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 విన్నవించేము ఇంతి భావమేదివో, నీ మనసు కొలదికా నేలతకు ప్రియుడా. కలికి
అగ్నిమేఘవన్ని కప్పితే చమటవాన కడిగెనది తమ కాలమంటాను. కలికి మేఘవన్ని కప్పితే చెమటవాన కలిగెనది తమ కాలమంటాను. బలిమిచి గురు పాన్పు పరచితే పులకలు బలిమిచి గురు పాన్పు పరచితే పులకలు చెలిపూచే వసంతపు వేళ వచ్చెననుచు చెలిపూచే వసంతపు వేళ వచ్చెననుచు ఏమని 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 విన్నవించేము ఇంతి భావమిది. ఓ నీ మనసు కొలదిగా నీలతకు ప్రియుడా కాంత చంద్రశాలకేక కన్నుకలు వలువిచ్చే పొందనే ఉండొకటికి పొందవునంట. కాంత చంద్రశాలకేక కన్నుకలు వలువిచ్చే పొందనే ఉండొకటికి పొందవునంట. ఇంతలో శ్రీ వెంకటేశ ఇటు నీవు కూడగాను ఇంతలో శ్రీ వెంకటేశ ఇటు నీవు కూడగాను సంతసాలు దైవారి చవులాయనీవే సంతసాలు దైవారి చవులాయనీవే. ఏమని 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 విన్నవించేము ఇంతి భావమిది. ఓ నీ మనసు కొలదిగా నీలతకు ప్రియుడా యశస్వి చక్కగా పాడమ్మా. నీ గురించి పరిచయం చేసుకో ఒకసారి. ఇది ఇదే మొదటిసారి రావడమా ఇదివరకు వచ్చావా? మొదటిసారి సార్. ఇది ఒకసారి మీ గురుగారు ఎవరు చెప్పు నీ గురించి. కర్ణాటక సంగీతం ఎన్సిహెచ్ పార్థసారథి గారి దగ్గర నేర్చుకుంటున్నాను. లలిత సంగీతం రామాచారి గారి దగ్గర నేర్చుకున్నాను. అలాగే హిందుస్థానీ సంగీతం శ్రీధర్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. ప్రస్తుతం వెస్ట్రన్ మ్యూజిక్ జోయ్ కోస్టర్ గారి దగ్గర నేర్చుకుంటున్నాను. అన్ని శాఖల్లోనూ నువ్వు కాలు పెట్టి నువ్వు బాగా సాధన చేస్తున్నందుకు చాలా సంతోషం ఉందమ్మా. చదువుకుంటున్నావా జాబ్ చేస్తున్నావా? జాబ్ చేస్తున్నాను సార్. జాబ్ ఐదోది, ఇవి నాలుగు కాక ఐదోది. చాలా కష్టపడుతున్నావని అర్థమవుతుంది. నీ కష్టానికి ప్రతిఫలం కూడా తేట తెల్లంగా మాకు అర్థమైంది. చక్కగా పాడావు లలిత రాగం. నిహాల్ గారు చక్కగా చేశారు. నాకు ఇందాక ఆలోచిస్తున్నాను, మాయామాళవగౌడలో పంచమం తీసేస్తే లలితని అంటే స్వరూప స్వభావాలే మారిపోయినాయి కంప్లీట్గా. అవునండి. ఒక్క పంచమం లేకపోయేసరికి. అవునండి. ఎప్పట్లాగే మీరు చక్కగా చేశారు లలితలో. కుర్రాడు బాగా చక్క పాడాడు. రామచారి గారు మీరు అందరితోనూ కలిపి చెప్తున్నారా లేకపోతే విడిగా వన్ ఆన్ వన్ క్లాస్ తీసుకుంటున్నారా ఈ అబ్బాయికి? మా అకాడమీలో గ్రేడ్స్ ఉంటాయండి. ఒక మూడు గ్రూప్స్ ఉంటాయి, బిగినర్స్ అని, దాని తర్వాత నెక్స్ట్ గ్రేడు, తర్వాత ప్రొఫెషనల్ గ్రేడ్ అని ఉంటుంది. అందులో తక్కువ మంది ఉంటారు, వీళ్ళందరూ కలిసి వస్తారు. ఎప్పుడైనా ఒక ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా స్పెషల్ సాంగ్స్ పాడాల్సి వచ్చినప్పుడు విడిగా వచ్చి నేర్చుకుంటారు సార్. చక్కగా ఉందండి, బాగా చేస్తారు, అభినందన. ఏమని విన్నవించేము ఇంటి భావము ఇదిగో. జీవుడు అనేటువంటి నాయకుని గురించి వెంకటేశుడు అనే నాయకునికి అన్నమయ్య పరిచయం చేస్తున్నాడు. ఏమని విన్నవించేము పైకి మనకు శృంగారార్థంగా కనపడుతోంది. ఇంటి చాలా ఆ స్త్రీమూర్తి చాలా విరహవేదన పడుతోందయ్యా. ఆవిడ ఎంత విరహవేదన పడుతోందో ఏ రకంగా నేను చెప్పాలి అది నువ్వే అర్థం చేసుకో. నీ మనస్సే దానికి సరైనటువంటిది. ఆ పరిణామం ఆ పరిమాణం అంతా కూడా నీ మనస్సుకి మాత్రమే తెలుస్తుంది అని అంటూ ఆనాటి ప్రబంధ కవుల యొక్క ఆలంకారిక ఛాయలన్నింటినీ అన్నమయ్య ఈ కీర్తనలో పట్టుకొచ్చాడు.
పూర్వకాలపు నాయకులు విరహ వేదన పడేటప్పుడు వాళ్ళకి ఒళ్ళంతా సలసలసలా కాగిపోతూ ఉండేదట. గంధాన పొట్టు పెట్టగా కాంతకు నిట్టూర్పు రేగే, ఒక్కసారి నిడూ ఊర్పు, పొడవైనటువంటి శ్వాస, భరించలేకపోతోంది స్వామివారి యొక్క విరహం. అప్పుట్ట పొందగు గాలికి అది పుట్టి నిల్లంట. మంచి కమ్మనైనటువంటి గాలి ఎక్కడ పుట్టిందంటే అదిగో ఆ నాయికామణి విడిచినటువంటి ఆ నిట్టూర్పులోనే పుట్టింది అని చక్కటి ఆలంకారిక ప్రయోగం చేశాడు. నిండుగా తామరిచ్చితే విరహ సూర్యుడు మించే, మన కవి సమయాలని చెప్తుంటారు. కవి సమయాలు అని అంటే అవి నిజంగా జరుగుతాయా లేదా అనేది తెలియదు కానీ కవులు వాడుతుంటారు. చంద్రుణ్ణి చూసిన వెంటనే కలువ పువ్వు విచ్చుకుంటుందని, అలాగే సూర్యుడిని చూసిన వెంటనే తామర పువ్వు విచ్చుకుంటుందని మన కవి సమయాలు. ఆ రకంగానే ఆ అమ్మాయికి తామర పువ్వు తీసుకెళ్ళి ఇచ్చారట ఆ నాయికామణికి. ఇచ్చిన వెంటనే విరహము అనేటువంటి సూర్యుడు మించిపోయట, ఆహా నాకు ఇష్టమైనటువంటి తామర ఇక్కడ ఉంది కదా అని చెప్పి అని అంటూ అందులో చుట్టరికములు అమరే, చక్కగా వాళ్ళందరికీ చుట్టరికాలు కలిగాయ్యా. విందుగా తామరిచితే విరహ సూర్యుడు మించి అందులో చుట్టరికము అమరునంటాను, అందులో చుట్టరికము అమరునంటాను. ఇంతలో శ్రీ వెంకటేశ నీవు కూడగాను, చాలా విరహ వేదన పడ్డాడు ఈ జీవుడు, ఈ జీవుణ్ణి కరుణించి నీవు కూడగాను సంతసాలు దైవారి, చక్కగా సంతోషాలు ఆనందాలన్నింటిలోకి గొప్పదైనటువంటి బ్రహ్మానందం కలిగి చవులాయా. చక్కటి తెలుగు పదం చవులు అంటే రుచులు, అంటే ఎవరైతే అన్నమయ్య కీర్తనని వింటారో వాళ్ళకి చవులవుతాయి, ఎవరైతే చక్కగా దీన్ని ఆలపిస్తారో వాళ్ళకి చవులవుతాయి, చక్కగా దీన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకి కూడా రుచి కలుగుతుంది. ఇడు నీవు కూడగాను సంతసాలు దైవారి చవులాయ నీవే. అటువంటి రుచిని మా అందరికీ కూడా కలిగించినటువంటి నీ గాత్రానికి, నీ గాత్రానికి సరిపడినటువంటి స్వరరచన చేసినటువంటి నీహాల గారికి హృదయపూర్వక అభినందనలు. ఓం నమో అన్నమయ్య వెంకటేశాయ. ఈ సంకీర్తన చేసి నేను అన్నకు ఫోన్ చేశాను, ఏంటి ఎవరితో పాడించాలనేసి. ఇమ్మీడియట్గా తను యశస్వి పేరు చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా పడాను. గాడ్ బ్లెస్ యూ. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అనే ఈ అద్భుతమైన కార్యక్రమం ఎలాంటి వాళ్ళని ఆకర్షిస్తోంది అనడానికి ఉదాహరణ ఇదిగో ఈ బుడతని చూడండి. ఇక్కడ శశాంక రామాచార్య గారి శిష్యుడు, మన శ్రీకర్తో కలిసి అంతకుముందు కొన్ని సంకీర్తనలను ఇదే వేదిక మీద ఆలపించడం జరిగింది. ఇప్పుడు శశాంక గాత్రంలో రామాచార్య గారు సింహేంద్ర మధ్యమో రాగంలో చేసిన చెలగి కొలువులోన అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి సంకీర్తన, అద్భుతమైన సంకీర్తన అంతకుముందు శ్రీనిధి గారి గాత్రంలో విన్నాము. ఇప్పుడు శశాంక పాడి వినిపిస్తాట, ఆహ్వానించేద్దామా? చెలగి కొలువులోన సిగ్గులు
సరి చెలగే
ఏమయ్యా శశాంక, ఎక్కడుంటా నువ్వు? వర్జీనియాలో. వర్జీనియా? మీ ఇంట్లో శృతి బాక్స్ ఉందా? ఉంది. మా ఇంట్లో కూడా ఉంది. మేము ఏం చేస్తాం అంటే దాన్ని ట్యూన్ చేసి దాని మీద మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తాం. నువ్వేంటి దాన్ని మింగేసినట్టున్నావు? చాలా అద్భుతంగా పాడావమ్మా. ముఖ్యంగా ప్రతి మధ్యం రాగం తెలుసు కదా, ఇది మధ్యం ఏంటి? తీవ్ర మధ్యం అంటావా, ప్రతి మధ్యం అంటావా? ప్రతి మధ్యమే అంట. ప్రతి మధ్యం రాగాలు ఎన్ని ఉన్నాయి? 36 ఉన్నాయి. 36 సగానికి సగం. ఈ ప్రతి మధ్య రాగంలో పాడిన వాళ్ళు మంచి, అది సర్టిఫికేట్ అనమాట. మిగతా 36 పాడితే అది అన్ని గ్రాడ్యుయేషన్ అంటారు. ఈ 36 పాడితే పోస్ట్ గ్రాడ్యుయేషన్. నువ్వేంటి అయ్యా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయావుడే. థ్యాంక్ యూ సార్. ఇంకా చాలా బాగా పైకి వస్తాము. నువ్వు చిట్టస్వరాలు చాలా అద్భుతంగా పాడావు. నమస్తే గారు. మీరు ట్రైన్ చేశారు ఈ అబ్బాయిని? ఎవరు అబ్బాయి గురువు గారు? ఈ అబ్బాయి వర్జీనియాలో ఉంటాడు సార్. తన గురువు గారు కమల్ కిరణ్ అని, తన ఇంకొక ప్రాడిజీ వయలినిస్ట్. ఆయన అక్కడ ఉంటారు? ఆయన కూడా వర్జీనియాలో ఉంటారు సార్. ఓకే. ఈ ఇప్పుడు ఇంత బాగా పాడడానికి నా కంపోజిషన్ వరకే నాది. తను స్వరమంతా వాళ్ళ గురువు గారు సహకారంతో, వాళ్ళ అమ్మగారు శ్రీదేవి సహకారంతో తను తయారు చేసుకున్నాడు. ఇందులో నేను ఒక్క ముక్క కూడా తనకు చెప్పలేదు. కేవలం నేను పాట మాత్రం నేర్పించాను, పాటలోని భావం మాత్రం చెప్పాను. మిగతాదంతా వాళ్ళ గురువు గారు కమల్ కిరణ్ గారికి, వాళ్ళ అమ్మగారు శ్రీదేవికి చెందుతున్నాను. శశాంకుడు, శశము అంటే కుందేలు, కుందేలు గుర్తు కింద ఉన్నటువంటి వాడు కాబట్టి చంద్రుడు అన్నారు. ఇక్కడ కీరవాణి గారు చెప్పినట్లుగా సంగీతం నీ ఇంటి గుర్తుగా ఉండిపోవాలని, అలాగే నీ గుర్తుగా ఉండిపోవాలని, ఎప్పుడు కూడా నిండు పున్నమి చంద్రుడిలాగా ఈ యశో శిఖరాలు అందుకోవాలని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఇంత అద్భుతంగా పాడావు తెలుసా, ఇంకా తెలియలేదా? ఏదైతే నువ్వు బాగా పాడావని నీకు అనిపిస్తుంది? మా గురుగారు ఒప్పుకుంటే అప్పుడు నాకు బాగా అనిపిస్తుంది. నీకు ఇప్పటి వరకు అన్నమయ్య సంకీర్తన నీ జీవితంలో ప్లే చేసిన రోల్ ఏంటి? నేను క్లాసికల్ నేర్చుకుంటాను, క్లాసికల్ కచేరీలు చేస్తూ ఉంటాను. అన్నమయ్య పాటకి పట్టాభిషేకం చూసినప్పుడు నేను అప్పటికీ కొన్ని అన్నమాచార్యుల కీర్తనలు నేర్చుకున్నాను. ఇది చూసాక ఇంకా నేర్చుకోవాలి, ఇంకా పాడాలని అనిపించింది. అందుకే ఇక్కడ పాడాలనుకున్నాను. ఇప్పుడు ఈ సంకీర్తన ఆలపించావు కదా నువ్వు, నీకు అర్థమైంది ఏంటి ఇందులో? దీని అర్థం నరసింహస్వామి లక్ష్మీదేవితో ఆడుకుంటున్నట్టు. మామూలుగా నరసింహస్వామి ఎప్పుడు కోపంగా అలా ఉంటారు, ఇలాగ నరసింహస్వామి ఉంటే ఈ పడతలందరూ నవ్వేరు. అలా చూస్తే అలా అనిపించింది. పట్టాభిషేకం.